వైర్లెస్ హెడ్సెట్ తీసుకున్నా అనమాట. ఈ బ్రాండ్ లో అనమాట 4 మంత్స్ బ్యాక్ కొన్నా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా ఈ ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్ లో ఉంటాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఇంత లగేజ్ చుట్టూ కూర్చున్నాను అనుకుంటున్నారా? 5 ఇయర్స్ తర్వాత నేను ఇండియా వెళ్తున్నాను. నాకైతే సూపర్ సూపర్ ఎక్సైటింగ్ గా ఉంది. ఈ వీడియో మా రిలేటివ్స్ అందరికి, నా కజిన్ సిస్టర్స్ కి, మా పిన్ని, అత్త, తాత అందరికి సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఎవరికి చెప్పలేదు ఎక్సెప్ట్ మా మమ్మీకి, డాడీకి, మా చెల్లికి. ఎవరికి నేను ఇండియా వస్తున్న సంగతి తెలియదు అనమాట. వీడియో పోస్ట్ చేసే టైంకి నేను ఫ్లైట్ లో ఉండొచ్చు, అలాగే ప్లాన్ చేసుకుని అది ముందుగానే టైమర్ లో పెట్టి పోస్ట్ చేద్దామని చెప్పి అయితే ప్లాన్ అనుకున్నాను అనమాట. ఈ వీడియో మీ అందరికి సర్ప్రైజ్. అవును, నేను ఇండియా వచ్చేస్తున్నాను, ఇండియా వస్తున్నాను జస్ట్ హాలిడే కోసం. సో ఇవన్నీ 5 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను కదా, అందుకని ఇవన్నీ గిఫ్ట్స్ నా కజిన్స్ కి అందరికి తీసుకున్నా అనమాట. ఎవరి కోసం ఏం తీసుకున్నానో మీకు ఇప్పుడు చూపించేస్తాను. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ వీడియో హాల్ చూసి మీరు కూడా ఆనందపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దేని ప్రైస్ గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఇంటికి గిఫ్ట్ తీసుకెళ్లేది. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ తీసుకున్నానన్న మాట రాకూడదని అందరికి ఈక్వల్ గానే తీసుకున్నాను. కానీ నేను ప్రైస్ని మాత్రం చెప్పను, తప్పగా అయితే అనుకోకండి. లెట్స్ గెట్ దిస్ హాల్ స్టార్టెడ్. గారికి పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. మా తాతగారికి ఏం తీసుకున్నానో చూపిస్తాను. మా తాతగారికి ఇలాగ JBL లో వైర్లెస్ హెడ్సెట్ తీసుకున్నా అనమాట కోసం, ఎందుకంటే ఆయన ఎక్కువ ఫోన్, ఈ మధ్యన ఫోన్ ఎక్కువ అందరికి అలవాటైపోయింది కదా, ఆ రీల్స్ ఈ రీల్స్ చూస్తూ ఆ ఇయర్ ఫోన్స్ తో కష్టపడుతూ ఉంటారు. అందుకని మా తాతగారి కోసం అని చెప్పి వైర్లెస్ హెడ్సెట్స్ అయితే తీసుకున్నాను. మీకోసం ఫస్ట్ అయితే మసాజ్ గన్ తీసుకున్నాను. ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ ముందే తీసుకొని పెట్టుకున్నాను అనమాట. టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మమ్మీకి కొంచెం జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అదంతా ఉంటుంది. అండ్ మమ్మీ హ్యాండ్ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయలేదన్నమాట. సో అందుకని చెప్పి చాలా వెయిట్ లెస్, ఎందుకంటే నార్మల్ మసాజ్ గన్ వెయిట్ తో వస్తాయి కదా, ఇది వెయిట్ లెస్. అండ్ దట్ 3 డిఫరెంట్ హెడ్స్ తో తీసుకున్నాను అనమాట. నెక్ కి కానీ, ఏమన్నా ఫోల్డింగ్ జాయింట్స్ లో కానీ ఎక్కడైనా పెయిన్ వస్తే, ఒకటేమో హీట్ మోడ్ లో అనమాట, సో అది వార్మ్ గా మసాజ్ చేస్తుంది. సో మమ్మీ కోసం ఇది తీసుకున్నాను. అన్ని ఇక్కడే పక్క పక్కన పెట్టుకుని ఎక్కడ ఏం తీసుకున్నా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి అనమాట. మమ్మీ కోసం ఇదిగోండి, ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ ఎస్ లో అనమాట. హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏమో మమ్మీ కోసం అని తీసుకున్నా కానీ తర్వాత నేను కానీ మా చెల్లి కానీ కొట్టేస్తామని చెప్పి నాకైతే ఫుల్ గా నమ్మకం ఉంది. ఈ టోట్ బ్యాగ్ అయితే చాలా చాలా బాగుంది. సో మమ్మీ కోసం ఇది తీసుకున్నాను. సాస్ బాటిల్, గార్లిక్ అయోలి తీసుకుంటున్నా, ఎందుకంటే మమ్మీకి సాలడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇండియాలో మైనీస్ దొరుకుతుంది కానీ గార్లిక్ అయోలి దొరకదు. సో మమ్మీ సాలడ్ చాలా ఇష్టంగా తింటది. సో అందుకని గార్లిక్ అయోలి ఒకటిను, ఈ బర్గర్ సాస్ ఒకటి కూడా తీసుకున్నా మా అమ్మ కోసం ఇది. సో ఇవి మా అమ్మకి అనమాట. మమ్మీ కోసం ఎలాగో మాట్లాడుతున్నాను కాబట్టి మా పిన్నికి, మా ఇద్దరు పిన్నులకి అండ్ మా అత్తకి ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను, ఎందుకంటే అవన్నీ ఒకే బ్యాగ్ లో ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మా మాక్సిమం మా కజిన్స్ అందరికీ ఒకేలాగా తీసుకున్నాను, లైక్ ఈవెన్ పిన్నికి, అత్తకి, అందరికీ. ఎందుకంటే చెప్పాను కదా, ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ చేయకూడదు, అందరికీ కొనాలి అండ్ అందరికీ ఒకేలాగా ఉండాలని. వాళ్ళు వేరే వేరే సిటీస్ లో ఉంటారు కాబట్టి సో పర్లేదు, అందుకని ఈ బ్రాండ్ లో అనమాట తీసుకున్నాను మా ఇద్దరు పిన్నికి అండ్ అత్తకి. సో ఇదిగోండి వాలెట్ ఇలాగా, ఈ బ్యాగ్ కూడా ఇంకా ఎక్కువ కాజ్ పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది, నాకైతే ఈ వాలెట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి ఇదొక కలర్, సేమ్ బ్రాండ్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. ఇది ఇంకో కలర్ అనమాట. ఇలాగా 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. సో ఇదే పీచ్ కలర్ లోనే ఒకటి తీసుకున్నా, ఐ మీన్ మొత్తానికి 3 తీసుకున్నాను. సో ఎవరు ముందు వచ్చి ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. ఇంకా నన్ను ఫస్ట్ ఎవరు కలవడానికి ఇంటికి వస్తారో వాళ్ళ ఇష్టం అనమాట. లేదంటే ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేసుకోండి, నాకు సంబంధం లేదు. అందరికి ఒకేలాగైతే తీసుకొస్తున్నా, కలర్ మాత్రం మీకే వదిలేస్తున్నాను. చెప్పే ముందు మా డాడీ గురించి చెప్పాలి కదా. సో మా డాడీకి ఒక పేర్ ఆఫ్ షూస్ తీసుకున్నా అనమాట. ఇది ఓపెన్ చేసి చూపిను, ఎందుకంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు. ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు అక్కడ స్ట్రైట్ గా ఇస్తాను, అందుకని మా డాడీ కోసం కొన్న షూస్ మాత్రం ఇప్పుడు రివీల్ చేయట్లేదు, కంగారు పడద్దు. వచ్చి ఎయిర్పోర్ట్ లో చూపిస్తాను, అప్పుడు మీరు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది. చూపించలేదు ఎందుకంటే మా డాడీ కోసమే మా డాడీకి సర్ప్రైజ్ పెట్టాను అనమాట. నెక్స్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్సన్ హియర్, ఇక్కడున్న వాటిలో ఫస్ట్ నుంచి ఆర్డర్ చేసి మరి నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేది ఆ రైట్ మా చెల్లికి ఒక్కదానికి ఉంది అనమాట. యాక్చువల్లీ మా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు అడగరు.
సో మా చెల్లి కోసం తీసుకున్నాను. ఏంటంటే ఒక 3 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను అన్నమాట. దీనిలో ఒకటి అయితే ఆల్మోస్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ 4 మంత్స్ బ్యాక్ నాకు సేమ్ ఇదే పింక్ కలర్ ఉందన్నమాట. మీరు కనుక నా లాస్ట్ వీక్ బ్లాగ్ కనుక చూసింటే ఆ బ్లాగ్ లో కూడా వేసుకుని ఉంటాను. సో నా బ్యాగ్ ఎవరైనా కనుక చెక్ చేస్తే, ఇండియాలో బయోమెట్రిక్స్ లేదు కాబట్టి సరిపోయింది, ఎవరైనా చెక్ చేశారంటే ఏదో బ్యాగ్స్ దుకాణం పెట్టడానికి వచ్చాను అనుకుంటారు. తర్వాత మార్క్ జాకోబ్స్ లో ఈ మినీ టోట్ బ్యాగ్, లైక్ మినీ టోట్ బ్యాగ్ కాదు, లైక్ మీడియం సైజ్ టోట్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది కూడా నా దగ్గర ఒక స్కిన్ కలర్ టోట్ బ్యాగ్ చూసి నాకు కావాలి కావాలి అని చెప్పి ఇప్పటి నుంచి అడిగితే ఇదొక్కటి ఆర్డర్ చేశాను. ఇది ఒక్కటే రీసెంట్ గా కొన్నది, మిగతా అన్ని లైక్ ఎప్పుడో ఒక 4-5 మంత్స్ ముందు నుంచి కొని పక్కన పెట్టాను అనమాట. హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను అనమాట. సో మా చెల్లికి కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ కొన్నాను. సో మా ఇద్దరికి అది ఒక అలవాటు, లైక్ నేనేం కొనుక్కుంటే ఒకటి మా చెల్లి నాకు కొంటది. సో బట్టలు కానీ ఏదైనా సరే, అంటే బట్టలు నేనే ఎక్కువ కొనుక్కుంటాను అనుకోండి, అట్లీస్ట్ హ్యాండ్ బ్యాగ్లు కొంచెం నేను కొంటాను అనమాట. నాకు హ్యాండ్ బ్యాగ్లు కొంటది, బట్టలు కొంటది, ఉల్టా ఉండాలి. బట్ ఇట్స్ ఐఎమ్ లక్కీ టు బి ఎల్డర్ సిస్టర్ ఫర్ మై యంగర్ సిస్టర్. ఎదుకోండి ఇది అనమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఆఫ్ వైట్ లో. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మా చెల్లి కొన్నాను ఫైనల్ గా ఈ ఆఫ్ వైట్ లో. ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్. వచ్చి హిందక్ అనమాట. హిందక్ కోసం నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా బాగా నచ్చింది. అయ్యో ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది, లైక్ హ్యాండిల్ బ్యాగ్ లాగా అనమాట. ఇలాగా నాకైతే చాలా అంటే చాలా క్యూట్ గా డిఫరెంట్ గా అనిపించింది. సో హిందక బర్త్డే కూడా అనమాట, అందుకని హిందక కోసం ఇది తీసుకున్నాను. అండ్ ఇండియాలో కూడా ఒకటి ఆర్డర్ చేశాను అనమాట, ఈ రెండు హిందకకి. ఇక్కడ నుంచి అయితే ఇది, ఇండియాలో ఇంకొకటి ఆర్డర్ చేశాను. సో ఈ రెండు హిందకకి ఇస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా కజిన్స్కి ఏం తీసుకున్నానో చూపిస్తాను. సో మా కజిన్స్ అందరికీ వచ్చి స్టీవ్ మేడన్ బ్రాండ్లో ఇదిగోండి ఈ హ్యాండ్ బ్యాగ్ అనమాట. నలుగురు అంటే ముగ్గురు కజిన్స్ ఉన్నారు, శ్రావణి, సాయి, సుష్మ, ముగ్గురు అనమాట. వీళ్ళు ముగ్గురికి ఇదిగోండి ఇదే తీసుకున్నాను. అండ్ ఆల్సో మా మేము చిన్నప్పుడు నుంచి పెరిగినప్పుడు లైక్ మా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా, లైక్ మా మదర్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు కూడా మాతో చాలా క్లోజ్ అనమాట. నన్ను అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది. సో తన కోసం కూడా, సో ఈ నలుగురికి కామన్గా సేమ్ హ్యాండ్ బ్యాగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను. బ్లాక్, వైట్, స్కిన్ కలర్ అండ్ బేబీ పింక్. అండ్ దీనికేమో ఇదిగోండి లోపల ఇలాగా చిన్ని పౌచ్. అండ్ ఆల్సో ఇదిగోండి ఇది ఇలాగా స్ట్రాప్ అనమాట, ఇది నార్మల్ స్ట్రాప్, లైక్ 2-in-1. ఒకవేళ చిన్న స్ట్రాప్ వేసుకొని ఇలా తగిలించుకోవాలనుకుంటే అలా వేసుకోవచ్చు, లేదు ఇది వచ్చి ఇక్కడ ఇలాగా స్ట్రాప్కి పెట్టుకోవాలన్నమాట. పౌచ్ అడిషనల్గా వాడుకోవాలి వేరే హ్యాండ్ బ్యాగ్ కంటే వాడుకోవచ్చు, లేదంటే ఏమంటారు క్రాస్ బ్యాగ్ లాగా వేసుకోవడానికి ఇదిగోండి ఇలాగా స్ట్రాప్ కూడా తీసుకున్నా అనమాట. సో స్ట్రాప్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు, లేదంటే జస్ట్ ఇలా హ్యాండిల్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు. మో బేబీ పింక్, బ్లాక్ కలర్తున్నాను. ఇది కూడా అంతే, వాళ్ళకే పజిల్. మీరు ఎవరైనా ఎవరు ముందొచ్చి నన్ను కలుస్తారో వాళ్ళు కలర్ రిజర్వ్ చేసుకుంటారో, ఆ కలర్ మీకు అనమాట మీ నలుగురిలో డిసైడ్ చేసుకోవాలి. ఎవరు ముందు పెద్దక్క నుంచి కలిస్తే వాళ్ళకి ఈ గిఫ్ట్ వస్తుంది అనమాట. అవును నన్ను పెద్దక్క అని పిలుస్తారు అందరూ, ఎందుకంటే నేను పెద్దదాన్ని నా ఫ్యామిలీలో. నెక్స్ట్ వచ్చి మా బాబాయ్కి, మా బాబాయ్ పర్ఫ్యూమ్ చాలా అంటే చాలా ఎక్కువ వాడతాడనమాట, అందుకని చెప్పి మా బాబాయ్కి ఇదిగో CK1 ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను. ఇంకొక పర్ఫ్యూమ్స్ కూడా తీసుకుంటున్నాను, ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. సో మా మమ్మీ, ఐ మీన్ మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ మాధవ ఆంటీ, సో వాళ్ళ కూతురు కూడా ఉందన్నమాట. సో తను కూడా పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడుతుంది. సో అందుకని ఒక బ్లష్, ఒక రెవ్లాన్లో చార్లీ, ఈ 2 నాకు పర్ఫ్యూమ్స్ నచ్చినాయి తీసుకున్నాను అనమాట. బేసికల్గా మనకి పర్ఫ్యూమ్స్ గురించి అంత ఎక్కువ తెలీదు, ఎందుకంటే నేను ఎక్కువ ఎసెన్షియల్ ఆయిల్స్ టైప్స్ వాడతాను అనమాట పర్ఫ్యూమ్స్ కన్నా. సో అందుకని, కానీ వీళ్ళు పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడతారు కాబట్టి ఈ 2 తనకి తీసుకున్నాను అనమాట ఈ పర్ఫ్యూమ్స్. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు, మన్ను పండు అని చెప్పి. వాళ్ళకి నైక్ అడిడాస్లో ఇది ఒక హుడీ తీసుకున్నా. నాకైతే ఈ హుడీ చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ఈ హుడీ కోసం కొట్టుకుంటారేమో ఇద్దరులో, నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పేసి. ఒకరికేమో ఎడిడాస్లో ఇది హుడీ తీసుకున్నాం అనమాట. ఇంకొకరికి వచ్చేమో ఇదిగోండి అయ్యో యా టామీ హిల్ ఫిగర్లో, టామీ బ్రాండ్లో అనమాట, ఒక వైట్ టీషర్ట్ తీసుకున్నా. సో ప్లెయిన్దే కాకపోతే టామీ బ్రాండ్ అనమాట. నాకు తెలిసి ఆ ఎడిడాస్ హుడీ కోసం కొట్టుకుంటారేమో ఇద్దరిలో. సో వాళ్ళిద్దరికే చాయిస్, ఎవరికేం కావాలో లేదంటే మార్చి మార్చి వేసుకుంటారో, వాళ్ళకే వదిలేస్తున్నాను ఏది ఎలా వేసుకోవాలనుకుంటారో మీకే వదిలేస్తున్నాను. ఇంకా ఉంది విశాలక్క. విశాలక్క తను, తనకేమో ఇండియాలోనే బ్యాగ్ ఆర్డర్ చేశామన్నమాట. సో అక్కకి అక్కడ తీసుకుంటాను, వాళ్ళ పాపకి మాత్రం చాక్లెట్స్ తీసుకువెళ్తాను ఇక్కడికి, ఇక్కడ నుంచి. అండ్ ఆల్సో ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ డెంటల్ డాక్టర్ వాళ్ళందరూ. సో వాళ్ళ పిల్లలకు కూడా ఇదిగోండి ఇలాగా చాక్లెట్స్ తీసుకున్నాను అనమాట, లైక్ మైల్టీజర్స్, ఏమంటారు, స్ట్రాచ్డ్ ఆల్మండ్స్
అండ్ విటికర్స్ ఇది చాలా ఫేమస్ న్యూజిలాండ్లో ఈ విటికర్స్ బ్రాండ్ చాక్లెట్ అండ్ ఈ మాల్టీసర్స్ వచ్చి నా ఫేవరెట్ చాక్లెట్ సో ఒక్కళ్ళకి లైక్ ఎవరికి ఇది కావాలంటే వాళ్ళకి అది అలా తీసుకున్నా అనమాట తర్వాత వచ్చి ఇంకా ఈ సోర్ ప్యాచెస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట మా అమ్మకి కూడా చాలా ఇష్టం సో అందుకని మా అమ్మ కోసం నా కోసం శ్రాంతి కోసం ఎవరికి తెచ్చితే లేదంటే ఎవరినైనా ఈ లిస్ట్లో నుంచి మిస్ చేస్తే వాళ్ళ కోసమే అని ఈ చాక్లెట్స్ ఎక్స్ట్రా యాక్చువల్లీ నా కోసం అని తీసుకున్నాయి మా ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పి ఇవన్నీ ఎవరికి ఎక్స్ట్రా ఎవరికి ఏం కావాలంటే వాళ్ళకి అవి ఏంటో కొన్నప్పుడు చాలా ఎక్కువ కొన్నట్టు అనిపించింది ఇప్పుడు చూపించేటప్పుడు ఏంటి ఇంతేనా అని అనిపిస్తుంది అనమాట కొనుక్కున్నదైతే నా కోసం నేను కొనుక్కున్నదైతే ఒక ఎయిర్ ట్యాగ్ ఒక ట్రాక్ ప్యాంట్స్ కొనుక్కున్నాను ట్రావెల్కి అది ఎదులాగో నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు కదా సో ఎయిర్ ట్యాగ్ అనమాట ఇది ఎందుకు యూజ్ ఇది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నా వ్లాగ్ వీడియో వస్తుంది నెక్స్ట్ దానిలో చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది నా ఎగ్జైట్మెంట్ మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే వేరే దేశంలో ఉన్నప్పుడే అర్థమవుతుంది అనమాట ఫ్యామిలీ అందరినీ ఒక 5 సంవత్సరాల తర్వాత అసలు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో అంత యాంగ్జైటీగా కూడా ఉంది లైక్ ఎలా ఉంటారో ఇప్పుడు అని చెప్పి ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళని ఐ సుష్మ వాళ్ళని చూసినప్పుడు అయితే వాళ్ళు నేను వాళ్ళు చూసినప్పుడు ప్లస్ వన్ లైక్ 9th 10th వెళ్తున్నట్టున్నారు వాళ్ళని నీ లైక్ నేను ఇలా క్యారీ చేసిన అన్ని కూడా గుర్తున్నాళ్ళేమో ఇప్పుడు నా అంత హైట్ అయిపోయారు అండ్ మన్ను పండు అయితే వాళ్ళని నేను చూసినప్పుడు ఇంత ఉన్నారు అనమాట 6th standard 7th standard ఇప్పుడేమో వాళ్ళు నాకన్నా హైట్ అయిపోయారు చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట ప్రాసెస్ చేసుకోవడానికి కానీ ఫైనల్గా అందరినీ మీట్ అవుతున్నాను అందరికీ అన్ని తీసుకున్నాను నిజం చెప్పాలంటే ఖర్చు అయింది అవ్వలేదు అని కాదు కానీ 5 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను కదా అందరికీ లైక్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా సైడ్ నుంచి ఒక స్మాల్ గెస్చర్ లాగా అని చెప్పి తీసుకున్నా అనమాట నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీకు కనుక ఇంకా కావాలంటే మీకు ఏం చేయాలో తెలుసు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను అంతవరకు ఉంటానే